వెల్కమ్ టు ఎంఐ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పదో తరగతి విద్యార్థులు ఫెయిల్యూర్ కాదు ప్రభుత్వమే ఫెయిల్ చేసింది నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం కాటూరి మెడికల్ కాలేజ్ ఉచిత వైద్య శిబిరం విఫలం శిబిరంలో పని చేయని వైద్య పరికరాలు జిల్లాలో బీజేపీ ఏపీ అధ్యక్షు సోము వీరాజు వీరంగం ఎస్ఐ పై దౌర్జన్యం బెదిరింపులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జొన్నాడలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు వీరంగం సృష్టించాడు కోనసీమ జిల్లాలో 144 సెక్షన్ 30 అమల్లో ఉందని సోము వీరాజుకు వివరించే ప్రయత్నం చేశారు పోలీసులు నా కారును ఎందుకు ఆపారంటూ ఎస్ఐ పై సోము వీరాజు దౌర్జన్యం బెదిరింపులకు పాల్పడ్డాడు ఎస్ఐని తోసిస్తాడు సోము వీరాజు తన కారు ఎదుట ఉన్న వాహనదారుడిపై సోము వీరాజు రుబాబు చేశాడు కారు తీయాలంటూ వాహనదారుని బెదిరించాడు సోము వీరాజు వినుకొండ మండలం చీకటిగలపాలెం గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై బ్రహ్మరా వెంచర్ దగ్గర రోడ్డు ప్రమాదంలో అంబేద్కర్ కాలనీకి చెందిన ఈ అంకయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి దీంతో 108 సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలో నడింపాలెం గ్రామ పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం విఫలమైంది ఉచిత వైద్య శిబిరం అంటూ కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ యాజమాన్యం ఎటువంటి మందులను ఇవ్వకపోగా ఉచిత శిబిరానికి ఇచ్చిన పనిముట్లు పనిచేయకపోవడంతో వైద్యం కోసం ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన కాటూరి మెడికల్ అండ్ సైన్స్ కాలేజీ వారి పనిచేయని వైద్య పరికరం టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో పదవ తరగతి విద్యార్థులది ఫెయిల్యూర్ కాదు ప్రభుత్వ ఫెయిల్యూర్ అంటూ నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన తీరుపై గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్మీరా ఉపాధ్యక్షులు కొండపు శేఖర్ బాబు అధికార ప్రతినిధులు షేక్ షుకూర్ సింగంశెట్టి శివకుమార్ సింగు గోపికృష్ణ ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు కార్యదర్శులు ఈదర త్రినాథ్ మాచవరపు దాసు గుంటూరు పశ్చిమ తెలుగు యువత ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు తెలుగు యువత నాయకులు శ్రీపతి రాంబాబు చేప్రోలు కిరణ్ గుత్తికొండ కిరణ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం హయాంలో ఉన్న స్కూల్స్ కి ఇప్పుడు స్కూల్స్ కి అని చెప్పి రంగులేసి 3500 కోట్లు కుంభకోణం చేశారు రంగులు నాడు నేడు పెద్ద వేరియేషన్ చూపించి ఫోటోలు పంపించారు తప్పితే అందులో లోపల విద్యార్థులకు నాణ్యతాపరమైన చదువు అందుతుందా లేదా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాల ఈరోజు చూసుకుంటా ఉంటే 67.8% ఉత్తీర్ణత శాతం అతి తక్కువ రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ఉత్తీర్ణత శాతం ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో రావడం జరిగింది 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే ఏంటండి ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎండిపోతా ఉంది మేము ఉంటాడుతాము తెలుగు యువతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి మీరు డిఎస్సి నియామకాలు ఇవ్వాల జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతా ఉన్నారు డిఎస్సి మెగా డిఎస్సి పెడతా ఉన్నారు అదే మీరు వచ్చిన సంవత్సరం మెగా డిఎస్సి పెట్టుంటే ఈరోజు ఎంతో మంది ఉత్తమమైన స్టాఫ్ ఉండేవాళ్ళు విద్యార్థులకి నాణ్యతపరమైన చదువు అందేది మీరు రంగులు వేసుకొని బెంచీలు కొనిపెట్టా యూనిఫామ్ కొనిపెట్టా బెల్ట్ కొనిపెట్టా విద్యా దీవెనిచ్చా అని చెప్పుకున్నారే కానీ ఆ లోపల ఉన్న విద్యార్థులకి బోధన సరిగా ఉందా లేదా
వాళ్ళు ఎట్లా పట్టించుకుంటున్నారు? ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఈ రోజు ప్రభుత్వ పాఠశాల చదివిన ఎందుకు ఫెయిల్ అయ్యారు? ప్రైవేట్ పాఠశాల ఎందుకు ఫెయిల్ అవ్వలేదు? మరి అలా చూసుకుంటా ఉంటే ఇంగ్లీష్ మీడియం కలర్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మాట్లాడుతూ బీజేపీకి వస్తున్న ఆదరణని ఓర్వలేక వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని, పేని నాని స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, నడ్డాపై పేని నాని మాట్లాడిన మాటలు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై మాట్లాడడం పద్ధతి కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని, ఏపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, భవిష్యత్తులో బయటికి వస్తాయంటూ ఈ ప్రభుత్వం బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు చేస్తోందంటూ, కేంద్రం ఇచ్చే నిధుల గురించి నిజాలు మాట్లాడుకుందాం, చర్చకు సిద్ధమా, మోడీ 8 ఏళ్ల పాలనలో స్కామ్లు జరిగినట్లు ఎవరైనా ఆరోపించిన దాఖలాలు కూడా లేవని తెలిపారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ భాష కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల భాష కానీ, వాళ్ళు మాట్లాడే అంశాలు కానీ చాలా పాయింటెడ్గా, ఆబ్జెక్టివ్గా, రాగద్వేషాలకి భావోద్వేగాలకి అతీతంగా ఉంటాయి అన్నది సర్వత్రా తెలిసింది. మీరు ఎక్కడే చూస్తున్నారు, మన గుంటూరులో చూస్తున్నారు, విజయవాడ కేంద్రంగా చూస్తున్నారు, 13 జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు గమనించినట్లయితే ఏ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు భాషను ఉపయోగించే విషయంలో కానివ్వండి, ప్రత్యర్థుల గురించి మాట్లాడే అంశంలో కానివ్వండి, ఇంకెవరినైనా గురించే విషయంలో కానివ్వండి, చాలా పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా, గౌరవప్రదంగానే ఉంటుంది, కానీ కించపరిచే విధంగా ఉండదు. నాని గారు మాట్లాడిన మాటలు అన్నింటిలోకి నాకు వెరీ అబ్జెక్షనబుల్ పాయింట్ గురించి చెప్తాను. మీరు ఎగురుకుంటూ వచ్చారు, అడ్డంగా పెరిగితే సరిపోదు, అడ్డంగా ఉంటే సరిపోదు, మీరు మాట్లాడే అన్ని అబద్ధాలు ఉన్నారు, దాన్ని బాడీ షేమింగ్ అంటారు. పేర్ని నాని గారి స్థాయి, పేర్ని నాని గారి బ్యాక్గ్రౌండ్, పేర్ని నాని గారి అనుభవం అది మర్చిపోయైనా స్థాయికి మించి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, దానికి అధ్యక్షుడిగా ఉన్న నడ్డా గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి, గత 30 సంవత్సరాలుగా ఆయన యువత దగ్గర నుంచి యువమోర్చాలో పనిచేస్తూ, కేంద్రంలో దేశంలో యువమోర్చాకు అధ్యక్షుడిగా పనిచేస్తూ, సంస్థాగతంగా అపారమైనటువంటి అనుభవంతో 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, తర్వాత ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా, రాజ్యసభలో ఎంపీగా ఉన్నటువంటి ఒక వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మ్యానర్డ్ మంచి మనిషిని పట్టుకుని అలా బాడీ షేమింగ్కి పాల్పడటం, దిగజారి మాట్లాడటం అనేది పేర్ని నాని గారికి తగదు, ఆయనకే తగదు, ఎవరికీ తగదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ క్రైమ్, అది నేరం. కాబట్టి పేర్ని నాని గారు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ, ఎవరు కూడా ఫ్యూచర్లో ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, మీరు విషయాన్ని మాట్లాడలేక, విషయానికి పరిమితి కాలేక, మీరు భావోద్వేగాలతో ఆవేశంతో మాట్లాడటం అనేది తప్పు, అది రాజకీయాల్లో తగదు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారి పాలెంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రబోయిన మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధి విధానాలు ప్రజా కంటకంగా ఉన్నాయని, 300 యూనిట్లు విద్యుత్ దాటితే విద్యా దీవెన లేదంటున్నారని, ఏ పథకం చూసినా అన్ని బొక్కలే, ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోయిందని, పెట్రోల్ నుండి విద్యుత్ బిల్లుల వరకు అన్ని పెరిగిపోయాయని, రాబోయే రోజుల్లో ఈ పార్టీకి ఓట్లు కూడా వేయరని విరుచుకుపడ్డారు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈయన ఆనాడు మేము టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈ ఒక్క గ్రామంలో మేము చూసినట్టుగా కానైతే ఆనాడు మేము ఎంతమందికి ఇవాళ పెన్షన్స్ ఇచ్చాం, ఇవాళ పెన్షన్స్ ఏమున్నాయి? ఆనాడు ఈయన ఇచ్చేటువంటి విద్యా దీవెనలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి, ఇవాళ ఎంతమందికి ఇచ్చాడు? ఇవాళ కరెంటు అడ్డం పెట్టుకొని 300 యూనిట్లు దాటితే అక్కడ నేను విద్యా దీవెన లేదంటాడు. అట్లాగే ఈరోజు మరీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ సేనేతలు ఉన్నారో లేరో తెలియదు, కానీ వాళ్ళ పరిస్థితి మరీ దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు వాళ్ళ ఆలోచన చేస్తే కంటిన్యూగా వాళ్ళ కరెంటు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ మగ్గాల దగ్గర వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాష్ట్రంలో ఏ వర్గం, ఈ వర్గం, ఆ వర్గం అనేది లేదు. విసుగ దగ్గర నుంచి పెట్రోల్ దాకా మొత్తం అన్ని విషయాలను మనం కానీ చూసినట్టుగానైతే ఎక్కడ కూడా ఆయన ఆనాడు ఎందుకు చెప్పాడో, మేమేం అర్థం చేసుకున్నామో ప్రజలందరూ కూడా ఆ అర్థాలు ఎదిగేసి ఇవాళ ప్రజలందరినీ నోరు మూపించేసి వాళ్ళ మీద భస్మాసుర అస్త్రాన్ని ప్రయోగించి
సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయినట్టుగా గానైతే ఈ రాష్ట్రం అడుగుదినే పరిస్థితికి ప్రజలందరూ కూడా వస్తారు. ఏ ఒక్క వ్యక్తి పని చేసుకోవడానికి కూడా ఇక్కడ పని ఉండదు. ఇప్పటికే వదిలేసి తెలంగాణ కర్ణాటక మద్రాస్ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. రేపు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ రైతులు ఉన్నారు ఈ ఊళ్ళో, మనం ఆలోచిస్తే కనీసం వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉందా? ఈరోజు ఏ రేట్లు ఉన్నాయి? కూలీలేంటి? ఆ రేట్లేంటి? ఇవన్నీ చూసినట్టుగానైతే ఏ వర్గం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుభిక్షంగా సురక్షితంగా లేదు. కాబట్టి ఈ నాయకుడు ఈయన యొక్క పాలన ఇంకెక్కువ కాలం కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు. దానికి అర్థం నిన్న మా దగ్గర జరిగినటువంటి మహానాళ్ళలోనే ఈ జిల్లా అది కరెక్ట్గా చూపించింది. దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్తో ప్రజలందరూ కూడా అల్లాడిపోతే ఈయన పెంచే పెట్రోల్ రేట్లు, ఈయన పెంచే నిత్యావసర వస్తువుల మీద వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించరాదని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పెదనందిపాడు సచివాలయం దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాసిం రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి మీటర్లు బిగించడం ఎంతవరకు సమంజసమన్నారు. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసినట్లే మీటర్లు బిగిస్తే ఉచిత విద్యుత్ కూడా ఎత్తివేస్తారని, కావున ఈ విధానానికి సిపిఎం వ్యతిరేకిస్తోందని తెలిపారు. అనంతరం సచివాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బైరగాని శ్రీనివాసరావు, కాకుమాను నాగేశ్వరరావు, బి లక్ష్మణరావు, రైతు సంఘం నాయకులు ముద్దన వెంకటేశ్వర్లు, కొత్త వెంకటేశ్వరరావు, జంపని రామారావు తదితరులు పాల్గొన్నారు. జూన్ నెలంతా ప్రజా సమస్యల మీద కింది స్థాయి వరకు వెళ్ళి ప్రతి గ్రామంలోనూ, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లోనూ పెద్ద ఎత్తున సర్వే చేసి ఆ వచ్చినటువంటి సమస్యల మీద ఆందోళన చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మేము జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోనూ, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోనూ సిపిఎం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు సర్వేలు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు రైతులతో మాట్లాడుతుంటే అనేక సమస్యలు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం ఎంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటే, మిరప పంట వేశారు, 80% మొత్తం పీకేశారు. దాదాపుగా 50-60 వేల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత, కౌలు కాకుండా 50-60 వేల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మొత్తం తెగులు వచ్చి, అధిక వర్షాలు వచ్చి తెగులు వచ్చి మొత్తం పీకేశారు. కనీసం పోయినటువంటి ఖర్చు అన్నా ఇవ్వలేదు. 6 వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. పోయిన వాళ్ళలో సగం మంది కూడా 6 వేల రూపాయలు రానటువంటి పరిస్థితి ఉంది. నష్టం 50-60 వేల రూపాయలు జరిగితే 6 వేల రూపాయలు ఇస్తే రైతు ఏం కావాలి? ఆ తర్వాత నెక్స్ట్ ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ పంటలకు కూడా సరైనటువంటి ధర లేదు. ఈరోజు ఒక మొక్కజొన్నకు తప్ప సరైన ధర లేదు. మిర్చికి ధర ఉంది, కానీ మిర్చి లేదు, రైతుల దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉందంటే వ్యాపారస్తుల దగ్గర, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటున్న వాళ్ళ దగ్గర ఉంది. అంటే రైతుల దగ్గర నుంచి సరుకు దాటిపోయిన తర్వాత రేటు వస్తామన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. నిజంగా రైతులు, ఈరోజు మేము రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాం, 11 గంటలకు రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు భరోసా కేంద్రంలో ఇవ్వలేరు. రైతులకి ఏం భరోసా ఇస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. రైతు భరోసా కేంద్రం అంటే రైతులకు భరోసా ఇవ్వాలి కదా. వాళ్ళకి ఎరువులేంటి, విత్తనాలేంటి, వాళ్ళ రుణాలేంది, వాళ్ళ పంటకు మద్దతు ధరలేంది? రైతు భరోసా కేంద్రంలో చేయాల్సిన పని అది. 10:30కి 11:00 కూడా రాకపోతే భరోసా కేంద్రాలు ఎందుకు దండగ తప్ప ఇంకేమైనా ఉందా? వాస్తవంగా అయితే ఈరోజు ధాన్యం 1,040 రూపాయలకు కొనాల మద్దతు ధర. ఎంత కొంటున్నారు ప్రైవేటు వ్యాపారస్తులు? ఒకటేమో 1,040 రూపాయలు, రెండో రకం ప్రధానమైనటువంటి రకం 1,140 రూపాయలకు కొనాల. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 6వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లిన సందర్భంగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి వివరించిన అవ్వకు, నేను ఉన్నా అంటూ వెంటనే తన వంతు సాయం చేసి అన్ని విధాల అండగా ఉంటామని కొన్నంత ధైర్యాన్ని ఇచ్చారు చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. వచ్చి మనం చేయాల్సింది వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసేస్తారు, మనం చేయాల్సిన గుంటూరు. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ పక్కనే ఉన్న చెత్తను నిల్వ చేసే ఇనుప బాక్స్ లో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్నాయి. ఎంత దురావస్థలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఈ చిత్రం చూస్తే తెలుస్తోంది. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఇది. 3 రంగుల జెండా చూస్తే ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆ కిక్కే వేరు, ఆ లెక్కే వేరు. ప్రస్తుతం ఇది లెక్క కాంగ్రెస్ పార్టీది అని ఈ సంఘటన చూస్తే తేటతెల్లం అవుతోంది. మంగళవారం ప్రతిపాడు నియోజకవర్గంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలో చేరారు పసుమర్తి డేవిడ్, సయ్యద్ యూసుఫ్.
పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రతిపడ్ నియోజకవర్గ పార్టీ ప్రెసిడెంట్ మరియు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పఠాన్ బాషా ఖాన్. ఈ సందర్భంగా బాషా ఖాన్ మాట్లాడుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని ముందుకు తీసుకువెళ్లే దిశగా కృషి చేయాలని కోరారు. నమస్తే అండి, నేను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుని మరియు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా మాట్లాడుతున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి సిద్ధాంతాలు నచ్చి మన పసుమర్తి డేవిడ్ గారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలోకి రావడం జరిగింది. మరియు సయ్యద్ యూసుఫ్ గారు ఉండడగుంట నుంచి మన పార్టీలో రావడం జరిగింది. వారు వచ్చి మన పార్టీని బలోపేతం చేస్తానని నాకు మాట ఇస్తున్నారు. వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానండి. మీరందరూ పార్టీని బాగా డెవలప్ చేయాలని నేను కోరుకుంటూ. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే బిట్రగుండ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది కావేరీ ట్రావెల్స్ బస్సు. బస్సు డ్రైవర్, క్లీనర్, మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తుంది బస్సు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఒంగోలు డిఎస్పీ నాగరాజు, సింగరాయకొండ సిఐ లక్ష్మణ్, జరుగుమల్లి ఎస్ఐ సురేష్. పల్నాడు జిల్లా పలు గ్రామాల్లో ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమా లేక చేతివాటమా, యథేచ్ఛగా సాగుతున్న మట్టి దందా. ఇందులో భాగంగా నర్సరావుపేట మండలం పెట్లూరి వారిపాలెంలో పట్టబగలే 20 ట్రాక్టర్లు, 2 జేసీబీలతో యథేచ్ఛగా సాగుతోంది మట్టి తవ్వకాలు. సంబంధిత అధికారులకు అడిగినా మాకు సమాచారం లేదు, ఎవరూ పర్మిషన్ తీసుకోలేదని తెలిపారు. స్థానికులు, ప్రెస్ వారు సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు. బుధవారం జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, నేడు జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నాడో ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యలను, కష్టాలను వింటుంటే అర్థమవుతుందని, జగన్ రెడ్డి పరిపాలనపై ఎంత అసహనంగా ఉన్నారో, ఇంటి పన్నుపై బాధుడు, కరెంటు బిల్లులపై బాధుడు, గ్యాస్ బిల్లులపై బాధుడు, ఆఖరికి చెత్తపై కూడా పన్నుల రూపంలో ప్రజలపై బాధుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ 3 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కూడా చేయలేదని, కనీసం ఒక మంచినీటి ట్యాప్ కూడా వేయలేదని, కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు, ప్రజలకు అండగా ఉంటాం, ప్రజా సమస్యలపై పోరాడుతాం, కరెంటు బిల్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను, గ్యాస్ బిల్లు ఇలా ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించమని, అలాగే కరెంటు కోత కూడా ఉండకూడదని, వీటన్నింటి మీద మరికొన్ని రోజుల మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నామని తెలిపారు. ఇలా వాళ్ల స్వార్థం కోసం ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఈ చట్టం మీద పన్ను అడుగుతున్నారా? జగన్ ప్రభుత్వం వచ్చినాక పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగినాయా? ఇంకా అన్నిటి మీద బాధలే జగన్. ఇవన్నీ గుర్తించండి, అందరికి చెప్పాలి, బజార్ అందరికి చెప్పాలి. జగన్ రెడ్డి గారు వచ్చినాక ఈ బాధలు ఏ విధంగా పెరిగిందో ప్రజలు ఆలోచించారు. గ్యాస్ రేటు పెరిగింది కదమ్మా, అంతా జగన్ రెడ్డి పుణ్యాన. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చెత్త పన్ను కూడా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదో తరగతి విద్యార్థులు ఫెయిల్యూర్ కాదు, ప్రభుత్వమే ఫెయిల్ చేసింది. నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం. కాటూరి మెడికల్ కాలేజ్ ఉచిత వైద్య శిబిరం విఫలం, శిబిరంలో పనిచేయని వైద్య పరికరాలు.
జిల్లాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు వీరంగం ఎస్ఐ పై దౌర్జన్యం బెదిరింపులు ఈ వార్తలో ఇంతటితో సమాప్తం నమస్కారం